రోజు 1E1Tలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పులిహార చేసుకున్నాం. ఈ మన గుళ్ళలో ప్రసాదం పెడతారు కదా, ఆ టైపు పులిహార అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పులు రైస్ తీసుకుని ఇలా పొడిగా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ పులిహార తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం పౌడర్ మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు తీసుకోండి, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నారు కదా, 15 మిరియాలు తీసుకోండి, 1½ స్పూన్ ఆవాలు, 1½ స్పూన్ మెంతులు తీసుకోండి. ఇవన్నీ కూడా మనం లైట్గా వేయించుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలు తీసుకోండి, కొంచెం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 1 స్పూన్ బెల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వేయించడానికి సరిపడినంత ఆయిలు, చింతపండు రసము, సన్నగా తరిగిన క్యారెట్ తురుము, రుచికి తగ్గట్టు సాల్ట్, తాలింపు సామాను. ఇప్పుడు ఏ తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కలవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడయ్యాక దానిలో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు మిరియాలు, ఆవాలు, ఈ మెంతులు ఇవన్నీ కూడా చక్కగా సిమ్లో పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి ఆరాక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఈ రైస్ తీసుకుని దీనిలో కొద్దిగా 1½ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసేసుకుని ఈ అన్నంకి పట్టేలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుని పైన ఈ అన్నంకి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసేసుకుని కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు కాల్చుకుందాం. ఒక ప్యాన్లో కావలసినంత ఆయిల్ వేసుకుని దానిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ పల్లీలు, ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగినాయి కదా, మనం ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు,
వేసుకుని ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయల్ని గాట్లు పెట్టి వేసుకోండి, లేకపోతే పేల్చండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఇంగ వేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ తాలింపు అంతా కూడా చక్కగా వేగింది కదా, ఇప్పుడు ఈ చింతపండు రసం మనం దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి చింతపండు అంతా కూడా చక్కగా రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ అన్నంలోకి ఈ తాలింపు వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా అన్నానికి పట్టేల మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు చూసుకుని పట్టేటుంటే కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురుమును కూడా వేసేసుకుని కలుపుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి, ఒక రెండు స్పూన్లు సన్నగా తురుము వేస్తే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ మసాలా పౌడర్ను కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఈ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసేసుకుని ఒక కొంచెం ఏమైనా పులుపు తగ్గితే మీరు కొంచెం నిమ్మరసమైన కలుపుకోవచ్చు, లేకపోతే మళ్ళీ కొంచెం చింతపండు కలుపుకొని మీ టేస్ట్ని బట్టి కలుపుకోండి. చూసారు కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యము సేమియా కలిసి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను సగ్గుబియ్యాన్ని కొంచెం తీసుకుని ఇలా ఉడికించేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సేమియా కొద్దిగా తీసుకున్నాను, దానికి కావాల్సిన కొంచెం కిస్మిస్, కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు, ఒక స్పూన్ నెయ్యి. ఇప్పుడు పంచదార, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని మనం ఈ పాయసానికి తయారు చేసుకుని గిన్నె పెట్టుకుని దానిలో మనం ఇప్పుడు కొద్దిగా ఈ నెయ్యి వేద్దాం.
ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీనిలో ఈ బాదము జీడిపప్పు ఇవి వేయించుకుందాం. చూసారు కదా మనకి ఇవన్నీ చక్కగా వేగినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. దీనిలోనే మనం ఆ కిస్మిస్ ను కూడా వేసి వేయించుకుందాం. కూడా మనకి చక్కగా వేగిపోయినాయి. ఇవి కూడా మనం ఈ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు అదే గిన్నెలో మనం కావలసినన్ని పాలు పోసుకుందాం. పాలు మనకి బాగా వేడవ్వాలి. చూసారు కదా పాలు మనకి బాగా కాగినాయి. ఇప్పుడు ఈ సేమియా కనుక మీ దగ్గర పచ్చివి అవుతే, ఇవి రోస్ట్ చేసిన సేమియా అందుకని నేను వేయించలేదు, మీ దగ్గర పచ్చివి అవుతే కొద్దిగా నెయ్యి వేసి వాటిని సిమ్లో పెట్టేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పాలల్లో ఈ సేమియా వేసి ఉడికిస్తాను. మనకి ఇప్పుడు ఆ పాలల్లో సేమియా చక్కగా ఉడకాలి. ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మనకు ఆ సేమియా అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. పాలని పొంగకుండా తిప్పుకుంటూ ఈ సేమియా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ సేమియా చూసారు కదా చక్కగా ఉడికినాయి. ఇంకొక నిమిషం ఆగితే ఇది సాఫ్ట్గా చక్కగా రెడీ అవుతుంది. అప్పుడు మనం సగ్గు బియ్యాన్ని దీనిలో వేసుకోవాలి. మనకి చక్కగా ఆ సేమియా ఉడికి ఆ పైకి కనబడుతుంది కదా, చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని కూడా దీనిలో వేసేసుకుందాం. ఆల్రెడీ సగ్గు బియ్యం ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువసేపు ఉడక అవసరం లేదు. దీనిలో మనం ఇప్పుడు కావలసినంత షుగర్ వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి ఎంత షుగర్ కావాలో అంత వేసుకోండి. ఇది కొద్దిగా పల్చగానే ఉంచుకోండి.
ఆరిపోతే ఇది గట్టిగా అయిపోతుంది. అందుకని కొద్దిగా పలుసుగా ఉంటే ఆరిపోయినా కూడా మనకి తాగటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం యాలకు పొడి వేసుకుందాం. చూసారు కదా మనకి ఈ సగ్గుబియ్యం కూడా దీంట్లో చక్కగా ఈ పంచదార కరిగిపోయి ఈ సగ్గుబియ్యం కూడా పైకి వచ్చి చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం దీనిలో మనం వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటే మనకి ఈ పాయసం చక్కగా రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.